పురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాం. బట్టలు పెట్టడం ఎంతటి ధనఫలం? వివాహము, గృహప్రవేశము మొదలగు శుభకార్యాలలో అయిన వారికి బట్టలు పెట్టడం మన సంప్రదాయం. అయితే వారితో పాటు మనం మన సేవకులకు కూడా బట్టలు పెడుతూ ఉంటాం. ఇలా సేవకులకు బట్టలు పెడితే శ్రీ లక్ష్మీనారాయణుల అభయం కలుగుతుంది. శ్రీకృష్ణ బలరాములు మధుర నగరంలో కంసుని వదకే వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు తనకు ఎదురైన ఒక వ్యాపారిని ఇలా అడుగుతాడు, నాకు మంచి దుస్తులుంటే ఇస్తావా అని. అయితే ఆ రజకుడు కంసుని సేవకుడు. అతను కంసుని సేవకుడు అవ్వడం వల్ల శ్రీకృష్ణుడికి బట్టలు ఇవ్వడం కుదరదు, ఇవ్వను అని చెప్పేశాడు. ఆ తర్వాత మహాసంపదలను పోగొట్టుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు అడగడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే ఎంత పుణ్యఫలమున్నా అదృష్టదేవత వరించిన దుష్ట సాంగత్యం వల్ల సమస్తము పోతుందని. కావున దుష్ట సాంగత్యం చేస్తే శ్రీ లక్ష్మీదేవి కరుణించదు. అలాంటి వారితో తెలిసి తెలియక చేసిన తప్పులు దోషాలు పోవటానికే ఎదుటివారికైనా సేవకులకైనా బట్టలు పెట్టేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.